పొంగి నిండు అందాలు చిండి గుండె వాకిళ్ళు తెరిచే అంతా ఇంత నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథలే ఋతువులన్నీ పోత పోసి బ్రతుకు చీర నేచినట్టుగా ఎక్కడున్నారు? ఎవరు? పెద్దయ్య. పడుకున్నారమ్మా. ఈయన ఎక్కడున్నారు? ఎవరు? చిన్నయ్య. హాల్లో రాసుకుంటున్నారమ్మా. భయపడ్డారు కదా రాహుల్ బాబు. మాట్లాడరా. పొద్దున్నే వచ్చి నా పని చెడగొట్టుకో, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? అదే వెళ్ళావుగా మీ నాగమణి అత్త ఇంటికి, అక్కడికే వెళ్ళు. మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? మీకు కొంచెం తిక్కున్నట్టుంది. ఏంటి? లేదు లేదు, నాకే కొంచెం తిక్కుంది. నేను తలతెక్క మనుషులతో మాట్లాడను. నేను మాట్లాడతా. ఏంటి అంటే? మిమ్మల్ని కాదు, తిక్కు తిక్కుగా ఎవరు మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడతాను అన్నాను. నొప్పి రాహుల్ బాబు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాహుల్ బాబు, రాహుల్ బాబు, వదలండి. చెప్తావా అలాగా? ఇంకోసారి చెప్తావా? రాహుల్ బాబు వదలండి. అబ్బా నొప్పి. భక్తే అమ్మ ఫోన్ చేస్తున్నారు. మేడం మళ్ళీ ఫోన్ చేసిందా? ఫోన్ ఇవ్వు. ఇవ్వనుగా. ఫోన్ ఇవ్వు. ఇవ్వనుగా. సరసు సరే, ఫోన్ ఇవ్వు. ఇవ్వమంటున్నానా? సరసు ఆగు, సరసు ఆగు, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. ఇవ్వను. ఇవ్వమని చెప్తున్నాను కదా. కస్టమర్ కేరా? ఓయ్ మా అమ్మనో? పట్నం బాబు, అమెరికాలో చదువుకున్నానంటారు, అక్కడ బుర్ర వాడారా? నాకు చదువే రాదు, ఆ పేరు చదవలేను, ఆ మాత్రం కూడా తెలీదా? పోవే తింగర్ బుచ్చి. తింగర్ బుచ్చి నేను, తిక్కల మేళం మీరు. Thank you.
హలో, నేను అరుణ్ ప్రసాద్ ని మాట్లాడుతున్నాను. అరుణ్ ప్రసాదా? చెప్పండి. మీ నంబర్ చాలా కష్టపడి పట్టుకున్నాను సుందరం. ఇంతకీ సరస్సు ఎలా ఉంది? అవన్నీ మీకెందుకు? ఇన్నాళ్ళు మీ నీడ పడలేదుగా, బాగానే ఉంది. ఎందుకు మాట్లాడుతుండవయ్యా? ఫోన్ పెట్టేవయ్యా? మళ్ళీ ఫోన్ చేయకండి. దయచేసి నా మాట విని సుందరం. సరస్సు బాధ్యత నా మీద కూడా ఉంది. సరస్సుకు మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి నా స్నేహితుడు మాకు చేసిన దానికి బదులు తీర్చుకోవాలి అనుకుంటున్నాను. కేవలం వాడు నా నీడ కూడా వాళ్ల మీద పడకూడదన్నాడనే ఇన్నాళ్ళు రావడానికి ఆలోచించాను. ఇప్పుడు కూడా ఆ మాట గురించి ఆలోచిస్తున్నానే గాని సరస్సుకి ఏదో ఒకటి చేసి నా పాపాన్ని కొంతైనా కడుక్కోవాలి అనుకుంటున్నాను. దయచేసి నా మనసును అర్థం చేసుకో సుందరం. మీరు ఒకసారి వస్తే అన్ని విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం. వీలుంటే సరస్సును కూడా తీసుకురాగలరా? చూడాలనుంది. సరే, ఈరోజే బయలుదేరుతాం. సరే సుందరం, బస్టాండ్కి కారు పంపిస్తాను. ఉంటాను. ఏమైందయ్యా, ఎందుకు ఫోన్ చేసినాడు? సరస్సుకి గొప్పగా పెళ్లి చేయడానికి తను సహాయపడతానంటున్నాడు. అవునా? అయితే మళ్ళీ డబ్బులు భారీగా ఇస్తాడేమో, సగం దున్నేసుకోవచ్చు. సరస్సును కూడా తీసుకెళ్దాం నాగమణి. ఎందుకు దాని మనసులో ఆశలు రేపటం? ముందు మనం వెళ్ళి అక్కడ ఆయన ఏం చెప్తారో చూసి అన్ని సరే అనుకున్నాక సరస్సుకు నచ్చ చెప్పి తీసుకెళ్దాం. ఇప్పుడెళ్ళి మనం ఇదంతా సరస్సుకు చెప్తే తరువాత తను ఒప్పుకోకపోతే? ఆ అరుణ్ బాబు బాధపడతాడు కదా, కాబట్టి ముందు మనం వెళ్ళి విషయం కనుక్కుందాం. ఏమంటారు? నువ్వు చెప్పింది కూడా నిజమే నాగమణి, అలాగే చేద్దాం. యా, అలాగే. తప్పనిసరిగా చూద్దాం అది. ఏం నన్ను అలా చూస్తున్నావు? మీరు మీ మనవడిలా నవ్వగలుగుతున్నారు డాడీ, మీలో కూడా ఇంత సంతోషం దాగుందా అనిపిస్తుంది. అయినా అంత హ్యాపీ న్యూస్ ఏం డాడీ? హ్యాపీ న్యూసే నాన్న. సరస్సు పెళ్లి విషయం మాట్లాడడానికి నేను ఊరు వెళ్తాను అనంటే నవ్య పెళ్లి చూపులయ్యాక వెళ్ళమని నువ్వే చెప్పావు, గుర్తుందా? అక్కడికి వెళ్లకుండానే ఇప్పుడు బాధ్యత తీరిపోతుంది. అవునా? అక్కడికి వెళ్లకుండా ఎలా డాడీ? సరస్సు వాళ్ల మావయ్య సుందరం, అత్త నాగమణిని ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను. మార్నింగ్ కల్లా వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఓ, ఏంటి డాడీ, మహేంద్రవరం నుంచి సరస్సు వాళ్ళ అత్తమామలు వస్తున్నారా? అవును, ఆశ్చర్యంగా ఉందా? ఓ గాడ్, రాహుల్ అక్కడే ఉన్నాడని మేడంతో వాళ్ళు చెప్తే వాడింకెప్పటికీ అక్కడే ఉండాల్సి వస్తుంది. అర్జెంటుగా ఫోన్ చేసి ఆపమని చెప్పాలి. ఓకే డాడీ. చెప్పానయ్యా. రాహుల్, నీ పరిస్థితి డేంజర్లో పడింది. మై గాడ్, అర్జెంటుగా వెళ్ళి వాళ్ళని సిటీకి రాకుండా ఆపాలి, లేదంటే నేను డేంజర్లో పడతానన్నయ్య.
ఎదురు రావాలా? శుభం, మంచి శకునం. ఎక్కడికి బయలుదేరారు మామయ్య? హైదరాబాద్ అమ్మా. పొలాల మీద బ్యాంకులో అప్పులు ఇస్తున్నారంట కదా, అదేదో కనుక్కొనొద్దామని. నువ్వు రాయ్యా. అది కాదే. రమ్మన్నానా? సరసు, ఏంటో దారంతా రాహుల్ బాబు నా పేరు పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సరసు, అర్జెంటుగా మీ అత్తయ్యతోనూ మామయ్యతోనూ మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడతారా? ఏమని? అబ్బా, ముందు వాళ్ళని పిలువు సరసు. పిలిస్తే వినపడదు. ఏ, ఎందుకు? ఇద్దరికి చూడొచ్చిందా? హైదరాబాద్ లో పని వచ్చింది, ఇప్పుడే వెళ్ళారు. వెళ్ళిపోయారా? ఓ మై గాడ్, కొంప మునిగింది. వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఎవరి కొంప మునుగుతుంది రాహుల్ బాబు? నాదే. అయ్యో, మీ అత్త మామ వెళ్ళేది మా ఇంటికే. అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? మా మామయ్యకి మీ ఇంటికి వెళ్ళడం ఇష్టం ఉండదు కదా, మరెందుకు వెళ్ళారు? ఇప్పుడు ఈ లాజిక్లన్నీ అవసరమా? వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఆపాలి. ఎందుకు ఆపాలి? మీ నాన్నగారు మామయ్య కలిసిపోతే తాతయ్యని కూడా కలపడానికి నాకు ఒక దారి దొరుకుతుంది కదా. నీకు అసలు విషయం అర్థం కావట్లేదు. వాళ్ళు వెళ్ళేది మా ఇంటికి. నేను ఇక్కడ తాతయ్య దగ్గరున్నాను, వాళ్ళు ఇక్కడ చెప్తే ఇంకేమనుందా? మా మేడం లైఫ్లో ఎప్పుడూ అంత షాక్ అవ్వదు. మా మేడంకి నాకు మధ్య చాలా పెద్ద గొడవ అయిపోతుంది. ఎలాగైనా వాళ్ళు ఆపాలి. రా సరసు, రా. ఏంటి ఆపేది? నాకేం పనిలేదు అనుకున్నారా? నేను వస్తే మీరు పెద్ద పొడుంగులు కొట్టారు కదా, పోవే తింగర్ మోహన్ దానా అని తిట్టారు కదా. పాత కక్షలన్నీ గుర్తు పెట్టుకోవడానికి మనం ఏమైనా ఫ్యాక్షనిస్ట్లమా? అప్పుడేదో నా బుద్ధి తక్కువ, నేనేదో అన్నానులే. రా, ముందెళ్దాం. అదే మేడంకి చాలా పనులున్నాయి. అదేదో అంటారు ఇంగ్లీష్లో, మేడం చాలా బిజీ. ఓర్ దినేశలోయ్, మీ లేడీసు కరెక్ట్ టైం చూసి దెబ్బ కొడతారు. మీరు మాత్రం తక్కువ ఏంటి, అందితే జుట్టు, అందకపోతే సవరం పట్టి లాగుతారు. మా అత్త మామ చెప్తే చెప్పారులే, మీ అమ్మగారు మిమ్మల్ని తిడితే తిట్టారులే, నాకేంటి బాధ? సరసు, మనం ఫ్రెండ్స్ కదా అని ఎప్పుడన్నారు? తింగర్ మోహన్ దానా, పల్లెటూరు దానా అంటూ నన్ను ఎన్నో మాట్లాడారు. అయ్యో, వాళ్ళు బోటెక్కి వెళ్తూ ఉంటారు, నువ్వు ముందు రా సరసు. సరసు అంత సులువుగా రాదు, నేను చెప్పినట్టు పిలిస్తే వస్తా.
చెప్పు, ఏమని పిలవాలో త్వరగా చెప్పు. మేడం, సరస్వతి మేడం అని పిలవండి, అప్పుడు చూస్తా. ఏంటి నిన్న మేడం అనాలా? పోవే తింగరబుచ్చిదనా. పండి పండి, మా అత్త మామ మీరు ఇక్కడ ఉన్నారని చెప్తారో లేదు గాని నేను మాత్రం మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తా. వెళ్ళండి వెళ్ళండి, మేడం గారు తుపాకీ పట్టుకుని వచ్చేస్తారు. అయ్యో బాబోయ్, ఓ ఇదిగో మేడం, సరస్వతి మేడం, రండి మేడం. అట్లా రండి దారికి, ఉండండి, చిన్ని చూసుకోమని మధుబాబుకు మాట చెప్పొస్తా. సరసు సరసు, త్వరగా రా సరసు, సరసు త్వరగా రా. ఆ వస్తున్నా, వెళ్దామా. విషయం తెలుసుకున్నది, అందుకే ఎప్పుడు చూసినా నన్ను ఎలా మా అత్త దగ్గర ఇరికించాలా అని టెన్షన్ పడతా ఉన్నాడు. చూడు, మొన్నేమో పడిపోనాడు, ఒకవేళ ఆధారాలు దొరికి అత్తకు చెప్తే నా పని అంతే. నేనున్నాను కదా, ఎందుకు చిన్నదానికి పెద్దదానికి ఓ ఏడుస్తూ ఉంటావు? నువ్వు ఉండే తేజతో నేను మాట్లాడతాను, కంగారు పడమాక. ఏంటత్తయ్యా, ఏదో సందికొచ్చినట్టున్నారు? కొంచెం అలాంటిదే, నీ గురించి ఒక విషయం తెలుసు అని వనజతో అన్నారంట. మీ మధ్య గొడవలు పెట్టడానికి ఎవరైనా ఏదైనా చెప్పారేమో. ఇంతకీ ఏంటా విషయం తేజ? ఓహో, అత్త కూడా బోల్తా పడిందనమాట. అయితే మనం టైంపాస్ కోసం అత్తను కూడా ఒక ఆటాడుకుందాం. అవును, అందుకు కర్త కర్మ క్రియ మొత్తం మీరే అని తెలిసింది. మొత్తం తెలిసాక అప్పుడు మీ సంగతి కూడా చెప్తా. ఏమైంది? నేను మీతో పాటు పరిగెత్తలేకపోతున్నాను, నా చేయి పట్టుకోండి. ముందు వెనక ఎవరెళ్ళినా ఒకరెళ్ళినా ఆపచ్చు కదా వాళ్ళని. వాళ్ళు మీరు ఆపితే ఆగరు, నేను ఆపితేనే ఆగుతారు, పట్టుకోండి. సరేరా. మనసు మను వాడే మధుర కథలమలుపై చేయి చేయి కలిసింది చైత్ర మాస చిగురై. మధురం మధురం నీ పయనం మనసు లేలు జగమై. ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై నిదురించే ఎదలో